అందుచేతా నాపై నింద మోపే ముందు ఒకసారి ఆలోచించుకోండి. అసలు దోషం తమలో లేదు కదా. మర్యాదగా మాట్లాడు కైకేయి. మర్యాదగా. మర్యాద అనేది రెండు వైపులా నిలుపుకోవాలి మహారాజా. हेलो गाइज वेलकम बैक टू अवर चैनल वीडियो क्लिप नि जानकी रामुडु अने सीरियल नुंडी तीसुकुन्नाम इंदुलो कैकेयि तन पुत्रुने राजु चेयमनि दशरथुडितो वादिस्तुंदि चूसेद्दाम रंडी इक्कड इंत अंधकारं एंदुकुंदि कोन्नि कठिन सत्यालंते वाटिनि अंधकारंलो उंडनिवटमे मंचि पनि महाराजा माकु वेलुगंटे ए भयमु लेदु ఎలా నమ్మమంటారు తమ పలుకుల్ని తమరు స్వయంగా స్వయంగానా తమరు నాకు బాధ కలిగించారు మహారాజా నా నమ్మకాన్ని వమ్ముగావించారు మీ తండ్రి సోదరుల దృక్కోణం నుంచి మాతో మాట్లాడవద్దు ఎవరి దృష్టితో మాట్లాడినప్పటికీ నిజం ఎప్పుడు నిప్పు లాంటిదే మహారాజా తమరు మా తండ్రి గారికి వాగ్దానం చేశారట మన పుత్రుడే తమకు వారసుడు కాగలడని తమరు ఎన్ని సంవత్సరాలుగా నా దగ్గర ఈ విషయం దాయడమా ఇప్పుడేలా నిజం బయటపడితే తమరు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోవడమా కైకా ఒక రఘువంశజుడు మాట నిలబెట్టుకోలేదనే ఆరోపణ చేస్తున్నావు నువ్వు రఘువంశజుణ్ణి ఈ విధంగా ప్రశ్నించడం ద్వారా మా వంశ ప్రతిష్టనే వేలెత్తి చూపుతున్నావు నీకింత మాత్రం తెలియదా రఘువంశం అనేది ప్రాణాలు ఇచ్చిన సరే మాట నిలబెట్టుకునేటువంటి ప్రతిష్టాత్మక వంశమని అయితే మీకు తెలిసి ఉంటుంది ఆ ప్రతిష్ట మీ వల్లే మంట కలిసిన విషయం అంతకంటే బాధాకరమైన విషయం ఏంటో తెలుసా తమకంత ధైర్యం లేదు సత్యాన్ని అంగీకరించగల ధైర్యం లేదు తమరికి నిజానికి ధైర్యం ఉంటే ఏం చేసేవారు మహారాజా ఆ వాగ్దానం చేసినట్టు ఒప్పుకునేవారు కదా అవును చేశాం వాగ్దానం మీ తండ్రైన మహారాజు అశ్వపతికి మేము వాగ్దానం చేశాం ఆ వాగ్దానం ఏమిటంటే ఒకవేళ నీ వల్ల మాకు పుత్ర ప్రాప్తి కలిగితే తనే ఉత్తరాధికారి అవుతాడని మరి నీవు మాకు పుత్రుని ఇచ్చావా మీ తండ్రి ఏ షరతైతే విధించారో దాన్ని నువ్వు నెరవేర్చగలిగావా చెప్పు పుత్రుడేంటి నీవు మాకు పుత్రికను కూడా ఇవ్వలేకపోయావు ఒకవేళ మేము మా పుత్రికైన శాంతను పరిచయించి ఉండకపోతే నువ్వు ఈనాటికి నిస్సంతుగానే ఉండేదాని నీకు తల్లై అవకాశం ఎప్పటికీ కలిగేది కాదు మేం మా పుత్రికను త్యాగం చేసినందువల్లనే పుత్ర కామేష్టి యాగం జరిపించడం గాని మాకు నలుగురు పుత్రులు జన్మించడం గాని సంభవమైంది ఆ యాగ ఫలం గాని మేం ఆ వాగ్దానం నుండి విముక్తులమయ్యాం కైక ఒక్కటి గుర్తుపెట్టుకో మాకు మొదటి పుత్రుడు మహారాణి కౌసల్య వల్లే జన్మించాడు మా రాముడు గతంలో ఇక్కడ ఏం జరిగినా మా కారణంగానే మేం చేసిన త్యాగం పడిన కష్టాల కారణంగా అందులో నీ ప్రమేయమే ఉన్నది నీ ప్రమేయమే లేకుండా ఏ అధికారంతో మమ్మల్ని ప్రశ్నిస్తున్నావు నువ్వు నా వల్ల తమకు సంతానం కలగకపోవచ్చు కావచ్చు అందులో దోషమంతా నాదే అయి ఉండవచ్చు కానీ తమరికి మరో ఇద్దరు భార్యలు ఉన్నారు మహారాజా భార్య వల్ల కూడా తమకు పుత్ర ప్రాప్తి కలగలేదు కదా అందుచేత నాపై నింద మోపే ముందు ఒకసారి ఆలోచించుకోండి అసలు దోషం తమలో లేదు కదా మర్యాదగా మాట్లాడు కైకేయి మర్యాదగా మర్యాద అనేది రెండు వైపులా నిలుపుకోవాలి మహారాజా నిరూపించుకోవడానికి నన్ను ఇంతగా బాధ పెడతారని నేను ఎంత మాత్రం ఊహించలేదు మహారాజా ఒకవేళ ఈ మాటలు కౌసల్యక్క సుమిత్రలు గనక విన్నారంటే వారు ఎంతగా బాధపడి ఉండేవారో తెలుసా
సంతానం విషయంలో బాధ్యత కేవలం స్త్రీకి మాత్రమే ఉంటుందా? ఈ భావనతోనే నన్ను వివాహం చేసుకుంటారని మా తండ్రికి చెప్పారా? తమరు నన్ను వివాహం చేసుకోవడానికి రాగానే తమరు నన్ను ప్రేమిస్తున్నారని భావించాను. అందుకే నేను తమను ప్రేమించాను, వివాహం చేసుకున్నాను. నా జీవితాన్ని పూర్తిగా తమకే అంకితం చేసుకున్నాను. చెప్పండి ప్రభు, నేను తమను ఉపేక్షించినట్టు తమకు ఎప్పుడైనా అనిపించిందా? ఏం తక్కువ చేశాను తమకు? తమరి సంతోషమే నా జీవిత లక్ష్యంగా భావించాను మహారాజా. ఈ రోజు కోసమేనా తమరు తమ కటువైన మాటలతో నాకు గుండెకోత పెడతారనా? తమరు నాతో గుడ్లర్మి చూస్తూ మాట్లాడతారనా? తమరి జీవితంలో, తమరి సంతృప్తిలో, తమరి సంతోషంలో నా పాత్ర లేదంటారనా? ఇప్పటికే చాలా మాట్లాడావు కైకి, మేం చెప్పేది విను. మేం చివరిసారిగా చెప్తున్నాం, మా తరువాత మా జ్యేష్ఠ పుత్రుడైన రాముడే మా ఉత్తరాధికారి అవుతాడు. ఎందుకంటే రాముడే సర్వోత్తముడు. ఒక్కోసారి ఎదుటివారి దృష్టి నుండి చూడటానికి కూడా అంధకారం అవసరమవుతుంది కైక. రామా, గురుదేవా, తమరిక్కడ? రఘువంశపు ప్రతిష్టను నిలిపే నాలుగు స్తంభాలలో ఒక స్తంభం కదులుతోంది. గుర్తుందా రామా, నీవు గురుకులం నుండి తిరిగి వచ్చే ముందు నేను నిన్ను పిలిచి రఘువంశపు ఆధార స్తంభాల గురించి చర్చించాను. మాట నిలుపుకోవడం, స్వధర్మం, రాజధర్మం, త్యాగాలనేవి. ఈ నాలుగు స్తంభాల్లో ఏది బలహీనపడినా రఘువంశం పతనమైపోగలదు. నీ యొక్క దుస్వప్నం దీన్నే సూచిస్తోంది పుత్ర. అటువంటి సందర్భం వచ్చినప్పుడల్లా నేను నీకు సహాయం చేయడానికి నేను తప్పక రాగలను రామా. ఈ రఘువంశ ప్రతిష్ట, గౌరవ మర్యాదలను నిలబెట్టే బాధ్యతను నీవే వహించాల్సి ఉంది. నీవు మాత్రమే అందుకు సమర్థుడవు. పరిస్థితులు ఎన్ని కఠిన పరీక్షలు పెట్టినా నీవు నీ లక్ష్యాన్ని సాధించాల్సి ఉంది రామా. రఘువంశం పతనం కాకుండా ఉండడానికి ఒకే ఒక ఉపాయం ఉంది, రామరాజ్యాన్ని స్థాపించడం. పుత్ర, నీ వంటి శిష్యుడి స్థానం గురువు పాదాల మీద కాదు, హృదయంలో ఉంటుంది. నీ వంటి శిష్యుడి వలన ఏ గురువుకైనా ధన్యత లభిస్తుంది. నీవు ఎటువంటి వాడవంటే నిన్ను పొందిన గురువు జీవితానికి పరమార్థం ఏర్పడుతుంది. అటువంటి పరమార్థమే మరో ఇద్దరు గురువులకు సిద్ధించబోతున్నది రామా. నేను నీకు చేసిన జ్ఞానబోధను ఒక గురువు మార్గదర్శకంలో నిజమైన కర్మగా ఆచరించు చూపగలవు. మరొక గురుదేవుని సాక్షాత్కారం నీ జీవిత గమ్యాన్ని ఆవిష్కరించడానికి మూలం కాగలదు. నాకు తమ ఆశీస్సులు ప్రసాదించండి గురుదేవా. నేను నాలుగో స్తంభాన్ని బలోపేతం చేసి చూపిస్తాను. నీ పయనం ముళ్లబాటలో ముందుకు సాగనున్నది రామా. రాచబాటలో కంటే ముళ్లబాటలో ఆటంకాలను ఎదుర్కొంటూ ముందుకెళ్లడం తమ వద్దనే నేర్చుకున్నాను గురుదేవా.
వశిష్ఠ మహర్షి అకస్మాత్తుగా ఇలా స్మృతివనానికి వెంచేశారంటే ఏం జరిగి ఉంటుంది? వారు మన అంతఃపురానికి ఎందుకు రాలేదు? స్మృతివనానికి ఎందుకు వెళ్లారు? జరగరాంది ఏదైనా జరిగి ఉంటుందా? లేక ఏదైనా అనర్థం సంభవించనుందా? సో చూసారు కదా గైస్, మందర కైకేయి మనసును మారుస్తూ వస్తుంది. అంటే యాక్చువల్లీ కైకేయి మాత చాలా మంచి ఆమె, కాకపోతే మందర మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయితే వస్తుంది. మన చుట్టూ కూడా ఇలాంటి మందరలు చాలా మంది ఉంటూనే ఉంటారు గైస్. సో మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతామా లేదా అన్నది మన పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అక్కడ కూడా అంతే, మందర స్లో పాయిజన్ ఇస్తున్నట్టు మెల్లమెల్లగా తన కుమారుణ్ణే రాజు అయ్యేలా చేయాలని, అండ్ రాముడికి ఎక్కువ ప్రతిష్ట దక్కకూడదని చూస్తుంది. సో చివరికి ఫైనల్ గా మందర గెలిచేలా అవుతుంది, ఎందుకంటే కైకేయి మాత పూర్తిగా చేంజ్ అయిపోతుంది. అండ్ చేంజ్ అయిపోయి దశరథుడితో వాదిస్తుంది తన పుత్రుడు ఎలాగైనా రాజవ్వాలి, రాముడు కంటే తన పుత్రుడు అవ్వాలని. ఎందుకంటే అప్పట్లో దశరథుడు లైక్ కైకేయిని వివాహం చేసుకుంటున్నప్పుడు నీ పుత్రుడినే రాజు చేస్తాను అని చెప్తాడు. కాకపోతే తనకు పుత్రుడు అనేవాడే జన్మించాడు, అంటే ఫస్ట్ పుత్రుడు అనేవాడు జన్మించాడు. అప్పుడు దశరథుడు ఏమనుకుంటాడు అంటే, నీకు కనుక పుత్రుడు జన్మిస్తే, అంటే ఫస్ట్ పుత్రుడు నీకు జన్మిస్తే నేను రాజు చేస్తాను అని చెప్తాడు. కాకపోతే అలా జరగదు. అండ్ ఆ మాటతోటి అండ్ మందర ఇన్ఫ్లుయెన్స్ చేసిన మాటలతోటి దశరథుడితో వాదిస్తూ ఉంటుంది, అంటే ఎప్పుడు వాదిస్తూనే ఉంటుంది గైస్ ఇక ఇక్కడ నుంచి. సో ఇక దశరథుడు కూడా ఆవేదన పెరిగిపోతుంది ఇలా తయారైపోయింది ఏంటి అని. యాక్చువల్లీ చెప్పాలంటే కైకేయికి శ్రీరాముడు అంటే చాలా ఇష్టం, కాకపోతే అలా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల అలా చేయాల్సి వచ్చింది. ఆమె వల్లే శ్రీరాముడు అడవులకు వెళ్ళవలసి వచ్చింది. గైస్ ఆ స్టోరీ మనకు ఎలాగో తెలుసు అనుకోండి, కాకపోతే విజువల్ గా చూద్దాం ఇందులో. అండ్ గైస్ మనం ఈ వీడియో చూసి ఏం నేర్చుకోవాలంటే, మన చుట్టూనే ఇలా మందరు లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారని, అంటే మనల్ని ఎల్లప్పుడూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ మనల్ని రాంగ్ మార్గంలో నడిపించాలని చూస్తూనే ఉంటారు. కాకపోతే మనం అలాంటి వాళ్ళని గుర్తించాలి, అండ్ అలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది గైస్. సో మీ లైఫ్ లో ఇలాంటి మందరలను మీరు చూసారో లేదో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అండ్ గైస్ ఫైనల్లీ చెప్పొచ్చేది ఏంటంటే, అలాంటి వాళ్ళకి మనం దూరంగా ఉండాలి. సో వాళ్ళతో స్నేహం చేసినా గానీ వాళ్ళు చెప్పే మాటలు మీకు అర్థమైతే సరిపోతుంది, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మన చెడు కోరుతూనే ఉంటారు. అంటే మన చెడు కోరుతూనే ఉంటారు అంటే మనల్ని బ్యాడ్ మార్గంలోకి తీసుకువెళ్తూ ఉంటారు మన ఫ్రెండ్స్ అవనివ్వండి, మన రిలేటివ్స్ అవనివ్వండి. సో అంతే గైస్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మనం పెట్టే వీడియోస్ మీకు డైలీ నోటిఫికేషన్స్ ద్వారా ముందే వస్తాయి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్.